Yeah, hi friends, good morning, good afternoon, good evening from wherever you are watching. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. So, మనం ఇదివరకే పలు నియోజకవర్గాల ఎన్నికల ప్రెడిక్షన్ అండ్ వీడియోస్ చూసాము. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఆలూరు నియోజకవర్గం ఎన్నికల సర్వే చూద్దాం 2024 గాను. ఇది వచ్చేసి కర్నూల్ పరిధిలో పార్లమెంట్ పరిధిలోని కర్నూల్ జిల్లా కిందికి వస్తుంది. ఇక్కడ ఇది ఎక్కువగా ఫ్యాక్షన్ జోన్ అని చెప్పొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే ఇది ఓసీ జనరల్ కాన్స్టిట్యుయెన్సీనే, అయినా కూడా ఎక్కువ మంది బీసీలు ఉండటం వల్ల ఇక్కడ బీసీలు ఎక్కువగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. 2004 ఇక్కడ మూలింటి మారెప్ప దాదాపు 3000 మెజారిటీతో ఇక్కడ నుంచి గెలుపొందారు. దాని తర్వాత 2009 పాటిల్ నీరజారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున 5400 మెజారిటీతో 4% మార్జిన్తో గెలుపొందారు. 2014-19 ఇక్కడ నుంచి గుమ్మనూరు జయరాం వైసీపీ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఒకసారి 2000 ఒకసారి 40000 మెజారిటీతో ఇక్కడ నుంచి గెలుపొంది. ఈయన గత 5 ఏళ్లుగా మినిస్టర్గా కూడా ఉన్నాడు. ఈ మధ్యనే ఈయన వైసీపీకి డోకా కొట్టి టీడీపీకి జంప్ అయింది అనమాట. సో ఇతను మూలింటి మారెప్ప, ఇతను 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇతను వచ్చేసి ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో ఉన్నాడు. 2016-17 ఆ టైంలో జాయిన్ అయినట్టున్నాడు. సో ఇప్పుడు ఇతను క్రియాశీలకంగా మాత్రం ఎక్కువగా లేడని చెప్పచ్చు. ఈమె వచ్చేసి పాటిల్ నిరజారెడ్డి. ఈమె 2009 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై పోటీ చేసి గెలుపొందారు. 14 ఎమ్మెల్యేగా ఉన్నారు. 14 కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ 16 అట్లా మళ్ళీ కాంగ్రెస్లో చేరి మళ్ళీ 2019-18 ఆ రేంజ్లో బీజేపీ పార్టీ తరలో చేరారనమాట. దాని తర్వాత 1 సంవత్సరం క్రితం రోడ్ యాక్సిడెంట్లో మరణించారు. సో ఇది ఈమె హిస్టరీ అని చెప్పొచ్చు. ఈయన గుమ్మనూరు జయరాం 2014 వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఈయన ముందు ఏం చేసిండంటే 2009 పీఆర్పీ తరఫున పోటీ చేసిండు. 2004 జెడ్పీటీసీగా టీడీపీ పార్టీ తరఫున ఉన్నాడు. సో టీడీపీ నుంచి పీఆర్పీకి జంప్ అయి, పీఆర్పీ నుంచి వైసీపీకి జంప్ అయి, వైసీపీ నుంచి 2019 మినిస్టర్గా కూడా ఉండి, ఈయన చాలామంది 2.5 సంవత్సరాలే మినిస్టర్గా ఉన్నాడు. ఈయన 5 ఏళ్ళు మినిస్టర్గా ఉండి 1 నెల క్రితము జంప్ కొట్టి టీడీపీలోకి జంప్ కొట్టిండనమాట. ఈయనని టీడీపీ వాళ్ళు ట్రోల్ చేసినంత ఎవరు ట్రోల్ చేయలేదని చెప్పొచ్చు. బెంజు మంత్రని, అవినీతి అనుకోండి, భూ కబ్జాదారుడు అనుకోని అన్నీ చెప్పి ఇప్పుడు మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు. అంటే ఒక ఒక విలువలు కానీ విశ్వసనీయతలు కానీ ఏమి లేకుండా ఓరికేదో బీసీ లీడర్ వస్తూ ఉన్నాడు, ఇతను మన పార్టీలోకి వస్తే ఎక్కువ డబ్బులు ఉన్నాయి గెలిపించుకోగలుగుతాడనే ఒక్క రీజన్ తప్ప ఇతన్ని తీసుకోవడానికి ఎటువంటి ఇంకొక రీజన్ లేదని చెప్పొచ్చు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఈ మంత్రిని. ఈయన ఆపోజిట్లో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. అయినా కూడా మళ్ళీ ఇప్పుడు పోయి కండువా కాపించుకున్నాడు అనమాట. ఇట్లాంటి వాళ్ళని పార్టీలు కానీ జనాలు ఓట్లు వేసేవాళ్ళు కానీ ఓట్లు వేయకూడదని నేను నా వైపు నుంచి చెప్తా ఉన్నా. అంటే ఇతను టీడీపీలోకి పోయినాడనే కాదు, ఆయన ఇట్లాంటి వాడు మళ్ళీ తిరిగి వైసీపీలోకి వచ్చినా కూడా వైసీపీలో ఓడియాలా, ఇతను మళ్ళీ తిరిగి జనసేనకు పోయినా జనసేనలో కూడా ఓడియాలా. సో ఇంకా టీడీపీ క్యాండిడేట్స్ వచ్చేసి 3 ముఖ్యంగా వీళ్ళ పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పొచ్చు. ఈమె వైకుంఠం జ్యోతి, వైకుంఠం మల్లికార్జున చౌదరి. వీళ్ళిద్దరు ఎవరికి సీట్ ఇచ్చినా కూడా ఏమి వీళ్ళిద్దరి నుంచి ఎటువంటి వ్యతిరేకతలేమి ఉండవు. ఇంకొక అతను వీరభద్రగౌడు, వీళ్ళ నాయన ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఇప్పుడు ఈయన కూడా ఎమ్మెల్యే టికెట్ కోరుకుంటా ఉన్నాడు అనమాట. ఇంకొక ఆమె వచ్చేసి కోట్ల సుజాతమ్మ. ఆమె ప్రాబ్లం ఏమైందంటే ఇంటికి ఫ్యామిలీకి ఒకటే టికెట్ అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పడం వల్ల ఆమెకి టికెట్ వస్తుందో రాదో డౌట్. బట్ 2024 క్యాండిడేట్స్ వచ్చేసి వీళ్ళిద్దరే అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈయన చిప్పిగారి వీరూపాక్షి. ఈయన వచ్చేసి వైఎస్ఆర్సీపీ తరఫున ఇప్పుడు జెడ్పీటీసీగా ఉన్నాడు అనమాట. సో జెడ్పీటీసీగా మంచి పేరు ఉండటము ప్లస్ ఆ గుమ్మనూరు జయరాం మీద వ్యతిరేకతతో ఆయన టికెట్ మార్చి ఎంపీగా ఇస్తామని చెప్తే ఆయన పార్టీని వదిలేసి మినిస్ట్రీని కూడా వదిలేసి ఆయన గుంతకలికి వెళ్ళిండు. ఎందుకంటే ఆయన కానీ ఆలూరులో పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి ఈజీ విజయం అవుతుంది అని చెప్పేసి అని ఆయన గుంతకలు వెళ్ళిపోయిండు. ఇప్పుడు కోట్ల సుజాతమ్మ గనక పోటీ చేస్తే ఇక్కడ నుంచి నా ప్రెడిక్షన్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ
టైట్ ఎడ్జ్ లో బయటపడొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కోట్ల సుజాతమ్మ గారు కాకుండా మిగతా ముగ్గురులో ఎవరు పోటీ చేసినా కూడా వీరభద్రం గౌడ్ గారు కానీ, లేకుంటే వైకుంఠం మల్లికార్జున్ గారు కానీ, లేకుంటే వైసీపీకి ఎడ్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళు సర్వేలు తీసుకున్నా కూడా కోట్ల సుజాతమ్మకే ఎక్కువగా ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ వచ్చినాయని అనుకుంటా ఉన్నారు. సో ఎవరికి సీట్ ఇస్తారనేది ఇంకా డౌట్. ఎందుకంటే ఒక వీళ్ళ ఫ్యామిలీకి మాత్రమే 2 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఇంకా అటు సైడ్ జేసీ వాళ్ళు ఉన్నారు, పరిటాల వాళ్ళు ఉన్నారు, కేఈ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా 2 సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళకి సీట్ ఇవ్వరేమో అని అనుకుంటున్నారు. ఒకవేళ ఆమె కాకపోతే క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ అయ్యే సీట్ అని నేను ప్రిడిక్ట్ చేస్తా ఉన్నాను. ఎవరైనా మీరు ఈ దీంతో ఏకీభవించకపోతే కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. థ్యాంక్ యూ, బై, హ్యావ్ అ గుడ్ డే.